నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు A1tv న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ప్రొఫెషన్ మరియు ఎక్సెస్ స్టేషన్లో టెండర్ల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు టెండర్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, ఎంతమంది పోటీ పడుతున్నారో అనే విషయాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఎక్సైసీఐ వర్మతో A1tv సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. టెండర్లు 1వ తారీఖు నుంచి మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఎంతమంది టెండర్లు వేశారు, టెండర్ల ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది అంటే ఏం చెప్తారు? నా పేరు వర్మ అండి, ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ తిరువూరు సిఐ నేను. మన ప్రభుత్వం 1వ తారీఖు నుంచి మద్యం షాపుల కేటాయింపుకి టెండర్లు పిలవడం జరిగింది. ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లో కూడా అవకాశం కల్పించారు. ఈరోజు రాత్రి 7 గంటల వరకు కూడా ఈ దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ సమయానికి తిరువూరు స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 16 మద్యం షాపులకు ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లోను కలిపి మొత్తం 800 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. దాంట్లో ఆఫ్లైన్ అంటే నేరుగా డీడీలు తీసుకొచ్చి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈ సమయానికి 600 ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది అభ్యర్థులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రిమోట్ ఏరియాల్లో ఉన్నవారు వారు కూడా ఆన్లైన్. తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి అనే మాట వినపడుతుంది, అది నిజమేనంటారా సార్? వాళ్ళు కూడా వస్తున్నారండి, రెండు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళు కూడా బాగానే ఎక్కువగానే వస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణలో జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వారు అటు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అటు నుంచి ఇటు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అదే ఈ ఆన్లైన్ ప్రక్రియ, ఆఫ్లైన్ ప్రక్రియ మరి ఏ సమయం వరకు జరుగుతుంది? దీన్ని ఆఫ్లైన్ ప్రక్రియలో ఏ సమయం వరకు దరఖాస్తుదారులకు మీరు అవకాశం ఇస్తున్నారు? అయితే ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ఈరోజు 7 గంటల వరకు అంటే 11 అక్టోబర్ 11వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు గడువు ఉందండి. అయితే ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు 6 గంటల 59 నిమిషాలు అంటే 7 గంటలకి ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే కనుక వారు ఈరోజు రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కూడా మిగిలిన ఏదైతే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఉందో 2 లక్షల రూపాయలు వారు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రొవైడెడ్ ఏంటంటే 7 గంటల కంటే ముందుగా వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 7 గంటలకి పబ్లిక్ డొమైన్ క్లోజ్ అయిపోతుందన్నమాట, ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే పేమెంట్ వరకు కూడా 11:59 అంటే రేపు అనే రోజు వచ్చే డేట్ ముందు వారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7 గంటల లోపల ఎవరైతే మా ఎక్సైజ్ స్టేషన్ ప్రెమిసెస్కి దరఖాస్తుదారులు వచ్చి ఉంటారో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అంటే ముందుగానే డీడీలు తీసుకుని వచ్చి ఉంటారో వారందరికీ కూడా మేము 7 గంటలకి బయట డోర్ క్లోజ్ చేసి లోపల వచ్చిన వారందరికీ కూడా టోకెన్స్ ఇస్తామండి. ఆ టోకెన్స్ ఎంతమంది అయితే వచ్చారో అందరినీ కూడా మేము అలౌ చేస్తాం. వారి దగ్గర ఉన్న డీడీలన్నీ కూడా మేము మాన్యువల్గా లోపల ఎస్హెచ్ఓ లాగిన్లో ఫీడ్ చేయడం జరుగుతుంది, అంటే వారికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రొవైడెడ్ 11 గంటల 59 నిమిషాల లోపు వరకు అర్ధరాత్రి వరకు కూడా మేము పనిచేస్తాము. ఆ సమయం వరకు ఎవరైతే డీడీలు తెచ్చుకుని ఉన్నారో, ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 14వ తారీఖు ఉదయం 8 గంటలకండి విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఏసి కళ్యాణ మండపంలో మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సమక్షంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరందరూ, లేదా ఆ అభ్యర్థులు రాలేని పక్షంలో వారు ఎవరికైతే తమ ప్రతినిధులుగా ఆథరైజేషన్ ఇచ్చి ఉంటారో వారందరినీ కూడా పిలిపించి ప్రతి షాప్కి 1x1 లాటరీ తీయడం జరుగుతుంది. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది, చాలా పారదర్శకంగా జరుగుతుంది. 100 మంది అభ్యర్థులు ఉంటే 100 మందిని కూడా పిలిచి వారందరికీ వారి యొక్క నంబర్లు చూపించి ఆ బాక్స్లో వేసి దాని నుంచి అభ్యర్థుల్ని కేటాయింపు జరుగుతుంది. లాటరీ పద్ధతి ద్వారానే ఈ అభ్యర్థులు కేటాయింపు జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ రేపు విజయవాడలో లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుంది. అప్పుడు ఎవరికి ఈ 16 షాపులు వచ్చాయనే విషయాన్ని ఆ రోజు తేట తెల్లమవుతుందనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో